रकम చూస్తున్నాడు మేడం నన్నా పవన్ సార్ కేటిఆర్ గారు మా బాబుకు వైద్యం అందించండి దయచేసి మా బాబు కొరకు ఎంతో మందికి సాయం చేశారు మా బాబుకు కూడా సాయం చేయండి నమస్తే వెల్కమ్ టు సుమంతి మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో దీన స్థితిలో ఉంది ఏంటి పరిస్థితిని చూస్తే వాళ్ళ కుమారుడికి అత్యంత అనారోగ్యమైన పరిస్థితి ఉందండి చూస్తేనే మాకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అసలు వాళ్ళు ఎలా చూస్తున్నారో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఆ బాబుకి అసలు ఏం జరిగిందో ఎందుకు ఇంత అనారోగ్యం పాలయ్యాడో చాలా చిన్న వయసు తన పేరు పవన్ తను కోలుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు మొక్కని దేవుడు లేడు ఇప్పటివరకు లక్షల్లో వాళ్ళు ఖర్చు పెట్టారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ నడుస్తుందని చెప్తున్నారు తగ్గుతుందని చెప్తున్నారు కానీ ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ప్రస్తుతం అయిపోయాయి ఎక్కడో ఒక రూమ్ రెంట్ తీసుకుని అక్కడే బాబుకి సెలైన్ పెట్టడం యూరిన్ ప్యాసేజ్ పైప్ పెట్టడం అన్నీ చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది సుమతి ఇవి కాల్ చేశారు కొంచెం మాకు హెల్ప్ చేయండి అని చెప్పి అసలు ఏంటని చూద్దామని వచ్చాము ఇంత దారుణంగా ఉందనంటే గుండె తరుక్కుపోతుంది అసలు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఏం జరిగిందా చిన్నోడికి ఎందుకు తన అలా అయిపోయాడో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి బాధపడద్దు నాకు చూడగానే అసలు ఏమన్నాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి అసలు ఏం జరిగింది చెప్పండి అమ్మ మేడం చిన్నప్పుడు బాగుండే 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల తర్వాత జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకొని పోయినాం మా దగ్గర చిన్న హాస్పిటల్కు చిల్డ్రన్ హాస్పిటల్లో చూపించినాము ఆ తర్వాత ఇది బ్లడ్లో కొంచెము ప్రాబ్లం ఏమో ఉందని చెప్పి వాళ్ళు ఒక 2 వారాలు అడ్మిషన్ చేసుకొని బ్లడ్లో ఏమో ప్రాబ్లం ఉంది ఇది ఇక్కడ కాదు సిటీకి తీసుకోవండి అని చెప్తే నీలోఫర్ హాస్పిటల్ తీసుకుపోయినాము నీలోఫర్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నాం మేడం 3 నెలల్లో కూడా అసలు ఏం తగ్గలేదు అక్కడ డాక్టర్ వాళ్ళు కూడా రెయిన్బో హాస్పిటల్లో కూడా బ్లడ్కి సంబంధించి చూస్తారు అక్కడికి ఉండని చెప్తే నిమ్స్ పోయినాం నిమ్స్ నుంచి రెయిన్బో హాస్పిటల్కి పోయినాము రెయిన్బో హాస్పిటల్లో ఒక 20 రోజులు 25 రోజుల్లో బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎస్ఎల్ఈ దాంతోపాటు C1Q అని చెప్పి నిర్ధారణ చేసిర్రు ఆ నుంచి ఇక వాళ్ళు చెప్పినప్పుడు మేము వెళ్ళడము అడ్మిషన్ చేసుకోవడము ఆ బ్లడ్కు సంబంధించిన ప్రాబ్లంకి సంబంధించిన మందులు వాళ్ళు ఇవ్వడం ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చి 30,000 50,000 ఉన్నది ఆ ఇంజక్షన్స్ మేము తెచ్చుకోవడము పెట్టించుకోవడం మా ఊళ్ళో వాళ్ళు భూములు అమ్ముకున్నాము ఉన్న బంగారం కూడా అంతా అమ్మేసుకున్నాను బాబు కోసం తిరిగిన హాస్పిటల్ లేకుండా తిరిగాను సిటీ మొత్తం తిరిగి అన్ని హాస్పిటల్లో ఎక్కడ తగ్గుతుందా అని ప్రతి హాస్పిటల్కి పోయిన ప్రతి హాస్పిటల్లో పేరు ఉంది ఐడి నెంబర్ ఉంది మేము పోయిన ప్రతి హాస్పిటల్లో కూడా ఇద్రమిటాలకు సంబంధించిన ప్రాబ్లము దీనికి లక్షల్లో ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు మా పరిస్థితి ఏమో అసలు ఏం పెట్టుకోలేని పరిస్థితి ఉంది ఇప్పటివరకు అయితే అన్ని పెట్టుకొని 4 సంవత్సరాల నుంచి 4 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉందా ఇప్పుడు వయసు ఎంతమ్మా బాబుకి ఇప్పుడు 9 సంవత్సరాలు వస్తుంది మేడం ఇంకో 2 నెలలు అయితే అంటే అసలు ఫస్ట్ ఎలా గుర్తించారు మీరు సింప్టమ్స్ ఏం కనిపించే లక్షణాలు బ్లడ్లో ఇక్కడ మొత్తం బ్లాక్గా రెడ్గా ఒళ్ళంతా ఇట్లా ప్యాచెస్ వచ్చింది బ్లీడింగు మోషన్ కావడము బాత్రూంలో రక్తం రావడము ఇక్కడ అంతా ఒళ్ళంతా ఎర్రగా మచ్చలు జ్వరం తగ్గలేకుండా ఉండడము ఎంత కంట్రోల్ చేసినా ఫీవర్ తగ్గలేదు దాంతోపాటు ఫిట్స్ వచ్చింది నోట్లో నుంచి పెదవుల్లో నుంచి బ్లడ్ రావడము ఇంకా దాంతోనే రెయిన్బో హాస్పిటల్కి పోతే వాళ్ళు అన్ని టెస్టులు చేసి జెన్యూటిక్ ఎస్ఎల్ఈ అని చెప్పారు ఆ ప్రాబ్లంకు రెయిన్బో హాస్పిటల్లో 4 సంవత్సరాల నుంచి డబ్బులు పెట్టుకొని ఇంతవరకు ట్రీట్మెంట్ చేపించుకున్నాం మొన్న అయితే లాస్ట్ టైం ఇది యూరిన్ వస్తలేదు మేడం హెవీ డోసులు ఇవ్వడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయిపోయింది యూరిన్ మూత్రం వస్తలేదు దాంతో హిమోడయాలసిస్ చేసిర్రు ఒక వారం హిమోడయాలసిస్ చేసిర్రు ఎప్పుడు హిమోడయాలసిస్ చెయ్యరా అని కాదని చెప్పి పెరిటోనియల్ డయాలసిస్ అంట
అది పెట్టిరు. అది పెట్టిన నుంచి వయసు 8 సంవత్సరాలు అమ్మ ఎంత నవన్నీ భరిస్తా నరకం చూస్తున్నాడు మేడం. మాకైతే డబ్బులు లేక ఒక నరకం అంటే బాబు పరిస్థితి ఇంకో నరకంగా ఉంది. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్. ఇద్దరు. తిను పెద్దవాడా? చిన్నోడు. చిన్న బాబా. ఓకే. పెద్ద ఆయన వయసు? పెద్దోడు 10 సంవత్సరాలు ఉంటాడు. బాగున్నాడు మేడం. ఓకే. తినక ఈ ప్రాబ్లం. ఫేస్ నల్లగా ఎందుకమ్మ అయిపోయింది అట్లా? అంటే అవి ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చి 50,000 ఉంటది. ఆ ఇంజక్షన్ ఆ డోసులు ఇచ్చినప్పుడు మొత్తం ఒళ్ళంతా ఇట్లా ర్యాషెస్ వచ్చి స్కిన్ అంతా ఊడిపోయింది. స్కిన్ డాక్టర్ దగ్గర పోయి చూపించిన ఆ స్కిన్ అంతా పోయింది. మళ్ళీ ఇంకో డోస్ ఇచ్చేసరికి ఇట్లా మొత్తం నల్లగా అయిపోయింది. తను ఇప్పుడు మాట్లాడతాడా? ఏమైనా మాట్లాడతాడు మేడం. అది ఈరోజు బాగా ఏం తినలేదు, తాగుతలే, వామిటింగ్స్ అవుతుంది, అందుకే మాట్లాడలేదు. తింటాడా ఏమన్నా? అంటే ఏం తింటాడు మేడం? ఫ్రూట్స్ తింటాడు, రైస్ తింటాడు, నవలడం అవుతుంది, అన్నీ తింటాడు మేడం. వాష్రూమ్ అవన్నీ బాగానే వస్తాయా? బాత్రూమ్కి వెళ్ళడం ఎంత ఖర్చు పెట్టారండి ఇప్పటిదాకా? మా నుంచి ఇప్పుడు ఒక 20-25 దాకా ఖర్చు పెట్టామండి మేము. 25 లక్షల? 25 లక్షల. అమ్మో. ఎందుకంటే మేము కష్టం చేసుకోవడం, పాప పెట్టుకోవడం అంతే, ఇంకోటి ఏం లేదు మాకు. 4 సంవత్సరాల నుంచి మొత్తం పోయినప్పుడల్లా 100,000 రూపాయలు 100,000 అయితే మొత్తం బయట అప్పులలో అప్పుల బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చుకోవడము, మళ్ళీ వాళ్ళకి తీరుకోవడము, అట్లా కట్టుకోవడం చేయడం అన్నట్టు. ఉన్న కొంచెం భూమి కూడా అమ్మేసుకున్నాము, బంగారం అంతా అమ్మేసుకున్నాము. బ్లడ్ డౌన్ అయినప్పుడల్లా బ్లడ్ వెయిట్, ప్లేట్లెట్స్ డౌన్ అయ్యడం, ఏపీపీ పిఆర్పిసి ఎస్డిబి పెడుతున్నారు. మీరేం పని చేస్తారండి మామ? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఇప్పుడు ఇంకా ఇక్కడే బాబుతోనే సరిపోతుంది. 4 సంవత్సరాల నుంచి ఇంతేనా? అంతే మేడం. ఈ 3 నెలల కొద్ది అయితే మొత్తం పని లేదు, ఏం లేదు, మొత్తం బాబును పెట్టుకొని తిరగడం అయిపోతుంది. ఈ 4 ఏళ్ళలో మరి ఏం చెప్పారు? కొంచెమైనా ఏమన్నా ఆరోగ్యం నయం అవ్వడము, బాబు కొద్దిగా పరిస్థితి బాగుండడం కొంచెం తగ్గింది మేడం. మధ్యలో తగ్గింది, మంచిగా అయ్యిండు, బాగా సిక్ అయిపోయింది. 25 డేస్ బాగా సిక్ అయిపోయాడు. బాగా ఎక్కడ వరకు వచ్చింది అసలు ట్రీట్మెంట్? ప్రస్తుతం చేస్తున్నారా మీరు? అసలు ఇక్కడ ఉంటున్నారు ఈ రూమ్ లో చేస్తున్నారు మేడం. మొన్న ఈ డయాలసిస్ చేసినప్పుడు బాబుకి బాగా ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి వెంటిలేటర్ మీద పెట్టిరు. వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఇస్తే ఇట్లా మొత్తం అంతా నల్లగా, బాడీ అంతా నల్లగా వచ్చింది. వెంటిలేటర్ నుంచి కూడా దేవుని దయ వల్ల బయటపడ్డాడు. వెంటిలేటర్లో ఒక 4 రోజులు ఉన్నాడు మేడం, రెయిన్బో హాస్పిటల్లోనే. ఐసీయూలో ఒక 10-12 రోజులు పెట్టిర్రు. ఆ తర్వాత వార్డుకు షిఫ్ట్ చేసిర్రు. వార్డులో కూడా మేము, మీ దగ్గర డబ్బులు లేవు ట్రీట్మెంట్కి, ఇంకెన్ని రోజులని ఇట్లా డబ్బులు లేక పరిస్థితి మీద ఎట్లున్నది అని చెప్పి డిశ్చార్జ్ అయ్యిపోయానంటే మా డిశ్చార్జ్ చేసుకొని వచ్చినాం మేడం. అయ్యో, అంటే డబ్బులు లేవని ఇంకా పంపించేశారు? మేము కూడా వాళ్ళని ఎక్కడ నుంచి కట్టాలి వాళ్ళ హాస్పిటల్లో అని చెప్పి మేము కూడా బయట. ఒక రోజు హాస్పిటల్లో ఉంటే ఎంత ఖర్చు అవుతుందమ్మా మీకు? ఒక రోజు ఉంటే బెడ్ చార్జ్ 40-50 వేల ఖర్చు వస్తుంది మేడం. కొన్ని బాబుకి నయం అయితే అదే చాలు. సరే, ఖర్చు అయితే పెట్టారు ఇప్పటిదాకా? అంకుర్ హాస్పిటల్, కిమ్స్, నీమ్స్, నీలఫర్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్. నేను తిరగనే హాస్పిటల్ లేకుండా తిరిగిన మేడం బాబు కోసం. తను ఏమన్నా అంటే చెప్తాడా ఆకలి వేసినప్పుడు? అన్నీ చెప్తాడు మేడం. ఆకలి వేస్తుంది, మూత్రం వస్తుంది, నన్ను నిద్ర వస్తుంది, పడుకోబెట్టు, నన్ను ఎత్తుకొని దింపు, నన్ను బయటకు తీసుకుపో, అన్నీ చెప్తాడు, అన్నీ చేస్తాడు. ఏం పేరు? పవన్? పవన్. నాన్న పవన్, హాయ్. పవనేనా నీ పేరు? కూర్చోండి మేడంతో ఒక మాట మాట్లాడు. నాన్న పవన్, పవన్ అక్కడ చూడు, పవన్ ఇటు చూడు, చూడు, నేను కనిపిస్తున్నానా నీకు? నా పేరు తెలుసా నీకు? ఒకసారి చెప్పవా నాకు? హాయ్ చెప్పవా. ఇబ్బందిగా ఉందా? నీరసంగా ఉందా? నీరసంగా ఉందా? నిద్ర వస్తున్నట్టుంది తనకి. మత్తుగా ఉందేమో. నిన్నటి వరకు ట్రీట్మెంట్ నడిచిందా? నిన్న మొన్నటి వరకు నడిచి మేము నిన్న డిశ్చార్జ్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు మీరు మెదక్ కదా, మరి ఇక్కడ ఉండడం ఈ రూమ్లో? ఇక్కడ రెంట్ తీసుకొని బాబు కోసము ఇక్కడ రెంట్ తీసుకొని. హాస్పిటల్స్ అన్ని దగ్గర కదా, చాలా ఇబ్బంది అవుతుంది, తిరగాలి. ఒకసారి ఇట్లనే సిక్ అయితే ఇక్కడ రూమ్ తీసుకొని ఉండడం బాగానే. మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇప్పుడు ఇట్లా కండిషన్ ఉంది, అక్కడిక్కడ తిరగడం రాదని ఇక్కడనే రూమ్ తీసుకున్నాం. మీరు ఎవరైనా సంప్రదించారా మరి హెల్ప్ కోసం? ఎవరైనా అడిగారా? ఎవరు పెద్దవాళ్ళ దగ్గరికి? ఎవరైనా బట్ అదే పడద్దు, అడుగుదాం ఖచ్చితంగా హెల్ప్ కోసం అని చెప్పి.
సరిగ్గా అంటే ఇది సమస్య అని చెప్పారా? రక్షణకి మాకు ఎవరు తెలియదు, నేను ఎవరిని ఎవరి దగ్గరకు పోయి చెప్పాలి, ఎమ్మెల్యే గారి దగ్గరకు పోతే మేము చేస్తాం హెల్ప్ చేస్తాం అని ఒక మాట అన్నారు. ఇక మేము బాబు దగ్గరనే ఉండడంతో మేము ఎవరు హెల్ప్ తీసుకోలేదు, ఎవరు మమ్మల్ని రాలేదు, మేము ఎవరికి ఏం చెప్పలేదు. మేము వెళ్ళలేము, మేము ఏంటంటే బాబుని చూసుకుంటూనే ఉండిపోయినాము అన్నారు. మీకు ఇంకా కుదరలేదు కదా, వెళ్ళాము. ఎమ్మెల్యే గారికి వెళ్తే రమ్మని చెప్పారు, వెళ్దామని అన్నారు. కానీ మీ బాబు చూసుకునేసరికి మా టైం ఇప్పటివరకు మీరు చాలా ఖర్చు పెట్టారు, అది అర్థమైంది. అంటే డాక్టర్లు ఏమైనా హామీ ఇచ్చారా బాబుకి ఖచ్చితంగా నయం అవుతుంది తగ్గుతుంది అని ఏమైనా చెప్పారా? అసలు ఏమైనా చెప్పండి, డబ్బులు బట్టి మీ బాబు అన్నట్టున్నాను, చిన్నప్పుడు అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది, మంచిగా చేయగలుగుతాము అని అన్నారు. అంటే మామూలు నార్మల్ అందరు పిల్లల్లాగే తను తిరగలుగుతాడా? అలాంటి ట్రీట్మెంట్ అందిస్తాం అంటున్నారా, సాధ్యం అంటున్నారా, లేదా ఏం చెప్పారు? సాధ్యమని అయితే మాతో చెప్పలేదు, కానీ చేస్తాము, మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, మంచిగా అయ్యేవరకు అయితే మేము చేస్తాము, మాకు మా వైద్యం మేము అందిస్తాం పూర్తిగా, బాబు కండిషన్ బట్టి కోలుకుంటాడు అని చెప్పి అన్నారు మేడం. ఎంత ఖర్చు అవుతుంది అని ఏమని చెప్పారా? డబుల్ విషన్ ఎంత అవ్వచ్చు అని అంచనా? ట్రీట్మెంట్ని బట్టి మేము ఆడ ఉండాల్సిన దాన్ని బట్టి చెప్తారు. మాకైతే అంత అన్నట్లయితే ఏం చెప్పలేము, 30 లక్షల వరకు అయితే నేను అనుకుంటున్నాను మేడం. 30 లక్షలు? ఇంకా 30 లక్షలు? ఇప్పటికే పాతిగా ఉన్న ఆస్తి అంతా అమ్మేసుకున్నారు, బంగారం ఇల్లు అన్నిటితో సహా బాబు కోసమని. రైట్, నయం అవ్వాలని కోరుకుందాం ఖచ్చితంగా. మీరు రిక్వెస్ట్ చేయండి, మాకు తోచినంత సహాయం, ఎవరికైతే వీడియో వెళ్ళాలో అక్కడి దాకా చేరేలా మేము చూస్తాం సహాయం అందేలాగా. మీరు ఒకసారి మీరు కూడా రిక్వెస్ట్ చేయండి, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. సార్, కేటీఆర్ గారు మా బాబుకు వైద్యం అందించండి, దయచేసి మా బాబు కొరకు. సార్, మేము దయతో అడుగుతున్నాం, మా ఎంతో మందికి సాయం చేశారు, మా బాబుకు కూడా సాయం చేయండి. మమ్మల్ని కలిసి ఎంత వస్తుందో అయ్యా, అతి పులు వస్తుందని నైనా నిన్ను సాయం కోరుతున్న తండ్రి. వేసయ్యా అని కాదు, కేసీఆర్ గారు మాకు సాయం చేయండి. రైట్, చూసారు కదా వాళ్ళ బాధ. నిజంగా రకరకాల సమస్యలు, నిజంగా ఇంత దారుణమైన పరిస్థితి వీళ్ళకి ఎందుకు ఇచ్చాడో దేవుడు అర్థం కావట్లేదు. ఆ చిన్నోడికి ఏం తెలుసని, 8 ఏళ్ళు, అందరిలాగా చక్కగా ఆడుకోవాలి, సరదాగా ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇవి ఉంటాయి చిన్న చిన్న కోరికలు వాళ్ళకి. కానీ తనకే తెలీదు తనకి ఇలాంటి సమస్య ఒకటి ఉందని. 5 ఇయర్స్ అప్పుడు గుర్తించారట, తిరగని హాస్పిటల్ లేదు, చూపించని డాక్టర్ లేరు, ఎంతోమందికి ఇప్పటిదాకా చూపించారు, అలా 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 చూపించుకుని వచ్చి ఇప్పటికీ 25 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళకు ఉన్నదంతా అమ్మేసుకున్నారు, ఇంకా ఉండడానికి వీళ్ళకి ప్లేస్ కూడా లేదు హైదరాబాద్. ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకుని ఎప్పుడు ఏ అవసరం వస్తుందో వెంటనే వెళ్ళడానికి, ఇంకా మెదక్ వాళ్ళది అయినా ఇక్కడే ఉండిపోయారు. 4 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది, చిన్న ఆశ ఉందా వాళ్ళకి, ఎక్కడో బాబుకు నయం అవుతుంది, తిరిగి క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్తామని ఒక ఆశ అయితే వాళ్ళకు ఉంది. కానీ దానికి మార్గం వాళ్ళకి కనిపించట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాం, కానీ ఒక ధైర్యం ఇవ్వట్లేదు, ఒక హోప్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఇంతని ఇంకా ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోగలిగితే వైద్యం చేస్తామని ఒక మాట అంటున్నారు, ఒకవేళ మీరు ఖర్చు పెట్టలేకపోతే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నారట. దయచేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము కేటీఆర్ గారు, ఖచ్చితంగా మీ నుంచి ఒక హెల్ప్ కావాలని కోరుకుంటున్నాం సార్. చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు, వీళ్ళ గురించి ఒక్కసారి పరిశీలించండి. మీకు సంబంధించిన వ్యక్తులను ఎవరైనా పంపి అసలు ఏంటి, ఎప్పటి నుంచి బాబుకి ప్రాబ్లం అని చెప్పి. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, సరే వీళ్ళ కండిషన్ చూడండి, వీళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ అయితే సరైన ట్రీట్మెంట్ అందుతుందో, ఎంత త్వరగా బాబుకి ట్రీట్మెంట్ అందిస్తే అంత చక్కగా తను కోలుకుంటాడు. సో వీరిపై ఒకసారి దృష్టి పెట్టి, వీరి గురించి పరిశీలించి అసలు విషయం ఏంటో తెలుసుకొని వీరికి సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. సో నిజంగా బాధ అనిపిస్తుంది ఆ చిన్నోడిని చూస్తుంటే, తనకేంటి అని తను చెప్పలేని పరిస్థితి, చాలా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు తను. సో అందరం సహాయం చేద్దాం, మీకు తోచినంత సహాయం చేయండి, హెల్ప్ చేద్దాం. ఇప్పటిదాకా చాలా ఖర్చు పెట్టుకున్నారు, ఇంకా 30 లక్షల దాకా అవుతుందట, వాళ్ళు ఎక్కడి నుంచి అని తీసుకొస్తారు? సాటి మనుషులుగా ఎంతో కొంత సహాయం, ఇంతని కాదు, ఎంతైతే ఎంత తోస్తే అంత మనం కూడా సహాయం చేద్దాం. మీ సహాయం అందించవలసిన ఫోన్ నెంబర్ అలాగే అకౌంట్ నెంబర్ వీరికి సంబంధించింది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. మీ మంచి మనసుతో సహాయం చేయండి, అలాగే బాబు త్వరగా కోలుకోవాలని అందరూ ఆ దైవాన్ని ప్రార్థిద్దాం. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.